హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుందాము. అందుకంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటివి చాలామందికి తెలియకపోవచ్చు, అలాంటి వారి కోసమే ఈ వీడియోస్ని అయితే పెడుతున్నాను. మొదటిది, వివాహమైన స్త్రీలు తమ ఇంటి పేరు ఎందుకు మార్చుకుంటారు? ఒక కుటుంబంలో సాధారణంగా భర్త వయసులో పెద్దవాడు కనుక ఆ ఇంటి యజమాని అతనే అవుతాడు. వివాహమైన తర్వాత స్త్రీ తన ఇంటి పేరు మారటం వలన కుటుంబ సభ్యుల మధ్య గట్టి ఐక్యతాభావం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ సాంప్రదాయము సమాజంలో స్త్రీ తన కుటుంబ పరువు గౌరవ మర్యాదలు భుజాన్ని మోస్తానని, వాటిని పెంచుతానని బాధ్యత స్వీకరిస్తున్నట్లుగా చెబుతుంది. ఈ సాంప్రదాయము స్త్రీ యొక్క వైవాహిక స్థితిని చెప్పడమే కాక సమాజంలో ఆ స్త్రీ ఏ కుటుంబానికి చెందినది, ఎవరి భార్య అని స్పష్టంగా చెబుతుంది. భారతీయ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు బలమైన కారణమని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.